Good morning, Daddy. రాత్రిందు ఫోన్ చేశావ్? అది బాబు బాక్సింగ్ పోటీల్లో కప్పు గెలిచాడు బాబు. నువ్వు కప్పులు చిప్పులు గెలవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. చేతనైతే ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనూ సీట్ సంపాదించి చదువుకోనరా. మన బిజినెస్ డెవలప్ అవుతుంది, నేను సంతోషిస్తాను. నిన్న నీ ఫోన్ వలన 3 నిమిషాలు టైం వేస్ట్ అయింది, ఇంకెప్పుడు అలా చేయకు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. పిరుడు పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నుల్లో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే ఏంటయ్యా పరిక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరడే. మళ్ళీ వచ్చారంటయ్యా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు. మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్ లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్ లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్క దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాల్ వద్దు బాబు, ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు. ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు, ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100% 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంటరా? ఛాలెంజ్ చేయాలంటే సమ ఉద్యోగి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్ వి, నే ప్రిన్సిపాల్ ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జ్ తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. గుడ్ మార్నింగ్ లు గుడ్ ఈవినింగ్ లు కాదు, చదువు మీద చూపించండి శ్రద్ధ. అమాయక లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ, బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంక్ లో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,00. తప్పు సార్. తప్పు తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్, నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే, మీ నారాజీ టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను సార్. అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చా లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను, ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్, వెరీ గుడ్, నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా? అయినా కూడా దెబ్బతింటారు. మాట్లాడి
చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది నువ్వు యూతేయరా చిచి ఏటో రోజు కాలేజీ పాఠం ఇదిగో వెంకటేష్ నిన్న పాఠం ఎంత వరకు చెప్పుకున్నావ్ ఏంట్రా చూస్తున్నా ఎంత వరకు చెప్పుకున్నాం పాఠం ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు ఏ నేను చెప్పట్లా రోజు చెప్పో ఏం చెప్పుకున్నాం సార్ ఏంట్రా ఎంత వరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను చెప్పినోళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా అబ్బా ఏ మీ మర్చిపోతే మీరు గుర్తుచేరా ఎందుకు బాబు ఎంత మంది ఉన్నారు రవి నువ్వులే నిన్న ఎంత వరకు చెప్పుకున్నాం అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాం సార్ వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు వాడు క్లాస్ కే రాడు వచ్చిన వెండు వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు హలో యు ఆర్ ఇన్సల్టింగ్ మీ నిన్నెవడ్రా అన్నది నేను అన్నది వాణ్ణి మీ దద్ది నెంబర్ 1 ని దద్ద ఏమిటి ఇది టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది వీణ మన కాలేజ్ ఛాంపియన్ నా ఛాంపియన్ అయితే కొమ్ములు ఉంటాయా మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను మూసుకుచ్చరా పోల సొక్క పోల సొక్కనా నన్ను ఇక్కడ ఎవరో పోల సొక్క అన్నారో లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను నేను అపాలజీ చెప్పాలా ఓహో వాళ్ళెవరు అంటమైంది నేను అపాలజీ చెప్పటమైంది ఇది భలే ఉంది అబ్బా ఏపీటీడీ ఎఫ్ఐఎస్సీ చిందాబాద్ ఏందది మా యూనియన్ సార్ నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ ఇది ఎప్పుడు పెట్టా ఇప్పుడే సార్ ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా ఈ బెంచ్ మొత్తం వేరే యూనియన్ సార్ అంతే బాబు ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ బెంచ్కి ఒక యూనియన్ నిన్న ఎక్కడ అవడం ఏమనలేడరా నువ్వు కాలేజ్ ఛాంపియన్ అవరా అదే నీకు అర్థం కాదు నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు నన్న నిన్నే ఎల్లరా భయం ఏంటి నువ్వు ఎల్లరా బాబు మమ్మల్ని అందరినీ పిలిచి లోపే ఎల్లరా సార్ ఎస్ లోపలరా సార్ సార్ చూడు బాబు మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు కాదనలేదు మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దనలేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఏమేం సార్ నువ్వే కారణం బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు నీకా ఆటలు తప్ప పాఠాలు రావు లేదు సార్ బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను నువ్వు కష్టపడద్దు బాబు నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాయితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు తెల్లకాయితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం అంత కష్టమో చెప్పు లేదు సార్ నేను బాగా చదువుతాను సార్ వద్దన్నాను కదా వద్దయ్యా బాబు నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి మా తెప్పలు మేము పడతాం ఎలా నింపాలి సార్ వెరీ సింపుల్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి ఆ 10 మార్కులు మేము వేసేస్తాం నువ్వు పాస్ అయిపోతావు ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడింది దీన్ని నిలబెడతానని నాకు మాటి మాటిస్తున్నా సార్ ఒట్టు ఒట్టు సార్ గిల్లు వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఇలా అయితే లాభం లేదురా మరీ మనల్ అందరినీ చౌట్లు అనుకుంటున్నారా బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా చదువ కష్టమేమోరా పదరా లైబ్రరీకి వెళ్ళి చదువు సైలెన్స్ నిజంగా చదివేవాడు ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమో లేరా చదివి చూద్దాం సారీ అండి ఏంటి సారీ ముందు బుక్స్ తీ క్విక్ ఏంట్రా వాడి మొహం చూస్తున్నా రానా ఇన్ని కూడా రానా అవునరా రానే ఏంటి రే నువ్వు తీరా అవును ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది దీన్ని లైబ్రరీ అంటారు ఇక్కడన్నీ స్క్వేర్ గా ఉంటాయి వీటిని పుస్తకాలు అంటారు మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి మీ మార్కుల్లాగా వాటిని బాస్కెట్స్ బాల్స్ అంటారు కనీసం ఈ విషయమైన మీ దద్ది బుర్రలకి తెలుసా తెలుసు చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం ఆహా ఫిజిక్సా హలో బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం ఏంట్రై తెచ్చావు అకౌంట్స్ చేద్దామని
ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ అర్థమైందా ఏం పుస్తకం టెలిఫోన్ డైరెక్టరీ చదవడానికి వస్తారు ఇదే పాట పోయిన సార్ కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు ఆ స్వామి గారు ఎవడో రాలేదు కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు నా మెడికల్ బిల్లుకి 3000 విరిగిన కుర్చీల బిల్లు 10000 వదిలి అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నను కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి రేయ్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా వేస్తే అలా వేయండి లేకపోతే సైలెంట్ గా ఉండండి ప్రాక్టీస్ చేసిన చాలు టైం అవుతుంది బయలుదేరండి మరి కృష్ణుడు ఇందాక నేను కుర్రాన్ని పంపించానే చాలా మంచివాడు ఏమయ్యాడు వచ్చాడు మేడం క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు వాడికి అసలు టేస్టే లేదు మేడం మీరేమండి భయపెట్టి బెదరగొట్టుంటారు మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా సరే మేడం మీరు వెళ్ళి ట్రై చేయండి మేము ప్రిపేర్ అవుతాం సర్లే మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి ఓ బగ్రా గాని పట్టుకొస్తా కమ్ ఆన్ గర్ల్స్ 1 2 3 4 కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా అబ్బే మైకేల్ జాక్సన్ వేషం అయితే నేనే కరెక్ట్ మేడం రే 16 మంది వెయిటింగ్ అక్కడ మేడం అమ్మా మేడం వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం సార్ కాపాడండి సార్ 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 మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణదాసం ఏం చేశారు సార్ ఏంటి మేడం ఏమో సార్ నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను వీడు వెంటల్లోనే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే ఎరా వేయొచ్చు కదా సార్ లాస్ట్ టైం ఇలాంటి యాస వేసిన మీద నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్ ఇప్పుడు నేను అదే యాస వేయమన్నారు సార్ దొంగ కదా నా మీద కూడా కొట్టావు కదా అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్ టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు నా మాట వినండి మేడం ఇవి చేతులు సత్యాకుండా చెప్పలేవా భాష ఉంది కదా తెలుగులో చెప్పు తెలుగులో మాకు తెలుసు బాబు తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్ ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి